గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లో మనం ఏ విధంగా మన యొక్క భూమి వివరాలు మరియు ఏదైనా సర్టిఫికేట్ అప్లై చేస్తుంటే ఆ యొక్క సర్టిఫికేట్ వివరాలు మరియు వారసత్వంగా వచ్చిన ఆస్తి వివరాలు మొదలగు వివరాలను మనం చూడాలంటే మనం ఎలా చూసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ధరణి పోర్టల్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే ధరణి పోర్టల్ అనేది మనకు వస్తుంది. మనము మీ సేవా కేంద్రానికి రకరకాల సేవల కోసం వెళ్తూ ఉంటాం. అవన్నీ కూడా ధరణి పోర్టల్లోనే పొందుపరచడం జరిగింది. కాబట్టి మనము ఈ యొక్క ధరణి పోర్టల్లో మీ సేవను క్లిక్ చేయడం ద్వారా చూడండి, మీ సేవ తెలంగాణ మీ సేవ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, మనకు మీ సేవ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరిగింది. ఇందులో మనం దేనికైతే అప్లికేషన్ పెట్టుకున్నామో ఆ సేవలను ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ఆ యొక్క సేవలన్నీ కూడా మనకు అందుబాటులోకి వస్తాయన్నమాట. అంటే సేవల కోసం ఇక్కడ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనము దేనికైతే దేనికోసం అయితే అడుగుతున్నామో ఆ యొక్క సేవల్ని మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ సేవల కోసం ఏదైతే అడిగారో ఆ యొక్క సేవల్ని ఇక్కడ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క సేవా సర్టిఫికేట్, అంటే ఇదివరకు మీరు పొందిన దరఖాస్తు సంఖ్యను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క దరఖాస్తు సంఖ్యను ఎంట్రీ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ స్థితిని ఇక్కడ తెలుసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేయడం ద్వారా అప్లికేషన్ స్థితిని మనకు చెప్పబడుతుందన్నమాట. అంటే అది పూర్తి అయిందా ఇంకా పూర్తి కాలేదా అనేది తెలియజేయబడుతుంది. ఇది వ్యవసాయేతర ఆస్తి పాస్బుక్ కోసం విధంగా వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ మనము ఇదంతా చదవచ్చు. ఇక్కడ మనకు హెడ్డింగ్ ఉంది చూడండి, ఆన్లైన్ ఎన్పిబి అప్డేషన్ వ్యవసాయేతర ఆస్తి పాస్బుక్ కోసం ఇక్కడ మనము వెతుకుతామన్నమాట. ఈ విధంగా మనము ఇంట్లో ఉండే మన యొక్క ఆస్తులకు సంబంధించిన పాస్బుక్ కోసము ఇక్కడ వెతుక్కోవచ్చు. ఇది మీ సేవ పోర్టల్. చూడండి, ధరణి వెబ్సైట్లో ఏదైనా మనం అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే ఆ యొక్క వివరాలను చూడండి, నమోదు చేసిన పత్ర వివరాలను ఇక్కడ ఎంట్రీ చేయడం ద్వారా మన యొక్క పాస్ పుస్తకం బుక్ నెంబర్ 1A, 2A, 3A, అది వ్యవసాయేతర భూమా లేదంటే వ్యవసాయ భూమా లేదంటే మనకు సంబంధించిన అన్ని ఆస్తుల వివరాలను ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ జిల్లాను ఎంచుకోవాలి, తర్వాత ఎస్ఆర్ఓను ఎంచుకోండి, తర్వాత పాస్బుక్ బుక్ 1 బుక్ 2 ఎంటర్ చేయండి. ఆ పాస్బుక్ ఎప్పుడు ఇష్యూ అయిందో ఆ యొక్క సంవత్సరం ఎంట్రీ చేయాలి. తర్వాత పత్రం నెంబర్ అంటే మన యొక్క డాక్యుమెంట్ నెంబర్ అండి. ఆ యొక్క డాక్యుమెంట్ నెంబర్ని ఎంట్రీ చేసి తర్వాత ఇక్కడ క్యాప్చాను ఎంటర్ చేయడం ద్వారా మనం సమర్పిస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఒకవేళ మన దగ్గర డాక్యుమెంటు అంటే ఒకవేళ పాడైపోయినా లేదంటే ఉన్నా అది చిరిగిపోయే స్థితిలో ఉన్నా మనము మరలా ఈ యొక్క సైట్ నుంచి వెళ్ళి డాక్యుమెంటేషన్ అనేది పొందడానికి అవకాశం, అది కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడే ఈ యొక్క సౌకర్యాలు అనేది మనకు అన్నీ ఒకే దాంట్లో కల్పించడం జరిగింది.